ఇదొక పెద్ద తిమింగలం చేపలా ఉంది. ఆ गाइस इधी मन एंट्रेंस पार्ट अन्नमाट भीमली की सो ई विधंगा वच्चिनट्लयिते मन की अदे मधुरवाड मार्क वलस कोम्मादी इवन्नी दाटकुंटू वच्चिनट्लयिते इदोच्चेसी एंट्रेंस पार्ट भीमली की मन की इट्ला उंटदी व्यू सो इट्ला मन की इला पोवाली इला पोते मन की इंका रिमेनिंग बीच अंता कनिपिस्तदी सो आ बीच चूसेद्दाम रंडी इप्पुडु फ्रेंड्स मनमे विशाख सागर तीर वाँ सो चूड़ी सागर तीर में कूलफील अभी उन्ई सो अट पक चूस जोनपाटलनाई जोनपाटल स्वीट का अन्नी रखना मुंक पे चापल मार्केट उठा सो अंत मुझे चूसा इद्त कोबरी एला इकड़ना अंदा चूसरा सो अटे अटते इंका बहुत लुक् व्यू बहुत लपल्ल मत कैप्चर से रही समुद्र मध्यकेदादा ऊमारे नीन वो सो मेरे मनो इला मुझे इला चूसक लफ्ट सैड इदंत उ मतम इधी फ्रेंड्स मन की दार निचुटे फोटो तीसम सो फोटो तीयड़ अतन चूपे फोटो तस्कवा 20 रूपी अने सो मनमे यूट्यूबर अंडी इंकोक फोटो तीसमने मनम प्रपंचाने बैठ वाल चूपे मन मन फोटो तस्कड़ा रेद इकड़की सो इधन सो व्यू इपड़ा सागर कन्या उन्नद कदा सागर कन्या दिलदाँव एम चो चुद टमाट पर्व अभी उन्ई मिक् मिक् ब्रदर मिक्सर तेमंटना मन की एंड मिक्सर तिंट उठदे सो लास्ट टाइम वैच्नपड़ी सागर कन्या लेदी चाल साल सो इपड़े बहुत सागर कन्या सो ऐक्चुअल ईवनिंग टाइम वस्ते मं मं कलर्स उठाई सो नीचे मिट्ट मध्यान इंट गंट की अंत मंदे अदंत वाल बॉडी अंत सागर कन्या मन
సో అదే ఫ్రెండ్స్ ఈ రోజు మన ఫ్యామిలీ బ్లాగ్ అన్నమాట ఇది సో ఒకసారి చూసుకుంటే అంతా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి ఈవినింగ్ టైం లో రావాలి కానీ ఈ టైం లో మనం వచ్చాం అన్నమాట అదే సో అదే ఫ్రెండ్స్ ఇంకా మనం ఇంకా కొద్దిగా ఎక్స్‌ప్లోర్ చేద్దాము కమ్ ఆన్ సో ఇదన్నమాట మన వ్లాగ్ అదే ఫ్రెండ్స్ మనం సాగర్ కన్నితో ఫోటోలు దిగాం కదా మంచిగా సో ఎట్లా ఉందో కామెంట్ చేయండి సో కొంచెం ఫన్ అయితే క్రియేట్ చేసాం మనం సో ఆ ఫన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇక్కడైతే వాటర్ ఉంది వాటర్ చాలా చల్లగా ఉంటుంది సూపర్ సూపర్ ఉందని చెప్పొచ్చు ఇదంతా లొకేషన్ బాబా బాబా మన భీమిలీ బీచ్ దగ్గర నాచు ఎలా ఉందో చూడండి నాచు ఇందులో పడితే కాలు జారి కిందకి పడతాము ఇందకి పడితే తలకాయ పగులుతుంది కానీ ఈ వాటర్ చాలా చల్లగా ఉంటాయండి ఎందుకంటే మంచిగా రాళ్ళ దగ్గర ఓ చిన్న చిన్న ఎండ్రేకలు మీరు చూసి ఉంటారు లేదా చాలా మంచి గ్రీనరీ అయితే ఉంది లోపల ఎలా వస్తున్నాయి కదా అలలు ఎలా వస్తున్నాయి సూపర్ వస్తున్నాయి కదా సేవ్ యువర్ లైఫ్ బీచ్ బీచ్ గురుడ గౌర్ గాడ్స్ బీచ్ గాడ్స్ ఎలా ఉన్నాయి నాకైతే ఈ వాటర్ తాగాలనిపిస్తుంది యాక్చువల్గా చాలా దాహంగా ఉంది కాకపోతే ఇవి తాగకూడదు చాలా మలినాలు చాలా సూక్ష్మ జీవులు అన్నీ చచ్చిపోయి ఉంటాయి కదా అందుకే ఉప్పు నీరుగా తయారవుతుంది సో మనం అట్లా ముందుకు పోయి వాటర్ బాటిల్ ఒకటి క్యారీ చేసుకుంటే వాటర్ బాటిల్ ఉంది వద్దు మనకు అది సో మనం ఒకటి తీసుకుందాం వాటర్ బాటిల్ సాగర్ తీరంలో స్పెట్స్ ఏది కొన్నా 100 అని అంట బాగుంది కానీ కొంచెం డెలికేట్ అయితే ఉంది సో దట్ నేనైతే తీసుకోవాలి అనుకోవట్లేదు మొత్తం వ్యూ కూడా మొత్తం రెడ్గా అనిపిస్తుంది బాగుంది కానీ జస్ట్ ఇట్ ఈజ్ లైక్ 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అంటే అలాగా సాగర్ తీరంలో ఇంకొన్ని అందాలు అయితే మనం చూసేస్తున్నాము అటు సైడ్ అదంతా ఎండగా ఉంది చాలా బీచ్ పాయింట్ ఎండగా కూడా ఉంది సో ఇదంతా వచ్చేసి మొత్తం మిక్సింగ్ అండి మసాలా మిక్స్ ఒక 5 మీటర్లకు మసాలా మిక్స్ అయితే ఉంది షాపింగ్ స్టార్టింగ్లో షాపులు కూడా ఉన్నాయి పర్మనెంట్ షాపుల్లాగే పెద్ద పెద్ద టెంట్లు వేసుకుంటూ ఇట్లా సేల్ చేస్తున్నారు వీళ్ళు అన్ని రకాలు దొరుకుతాయి ఇక్కడ ఇంటికి కావాల్సిన పిల్లల బొమ్మలు అన్నీ దొరుకుతాయి బాగున్నాయి సో చివరిగా వచ్చేసి మనం బయటకి అయితే వెళ్తున్నాము బయట అయితే మనకి ఇలా ఉంటుంది చేప మూతి చేప పొరలలోంచి బయటకు వచ్చినట్టే ఉంటుంది మనకి సో చూసుకోవచ్చు ఇది ఒక పెద్ద తిమింగలం చేపలా ఉంది ముందుకు చూసుకుంటూ పోతే గాంధీ తాత మనవడిలాగా ఉన్నాడు దారి చిన్న దారిలోంచి పోవాలి ఎవరైనా కానీ చిన్న దారిలోంచి పెద్ద మనుషులైనా చిన్న మనుషులైనా
భీమిలి లవ్ సింబల్ లవ్ భీమిలి. ఈ రోజుల్లో అన్ని దగ్గర లవ్ భీమిలి, లవ్ హైదరాబాద్, లవ్ భువనేశ్వర్, లవ్ పర్లాకండి, లవ్ కాజీనగర్, అన్ని రకాలు ఇంకా లవ్ హైదరాబాద్. ఇలా చూసుకుంటూ పోతే డాల్ఫిన్లు అయితే ఉన్నాయి చూడండి అక్కడ. ఎంత ఎండలో ఎలా కూర్చున్నారండి బాబు మిక్సర్ అమ్మే వాళ్ళు. స్టాచ్యూ జాలర్ చూడండి, అది చేప పట్టుకుని ఎలా ఉన్నాడు బొమ్మ స్టాచ్యూ. భీమిలి గాంధీ తాత చదువుతున్నాడు. ఈ బుక్లో ఏ అక్షరాలు లేవు. జగన్ వచ్చాడు ఇంకో ఎగరేస్తా అంతే నేను. ఆ